हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल कुक विद मंजू। इवाल मन किचन मसाला निंपुड़ वंकाय चेसुकुंदामंडी। ई मसाला वंकाय बगारा राइस लोकी, जीरा राइस लोकी, चपाती लोकी, अलागे पूरी लोकी चाला बागुंटदंडी। వంకాయలను నల్ల వంకాయలు తీసుకోండి। ఈ వంకాయలే మనకు మసాలా వంకాయకు బాగుంటాయి। ఇలా చేతితో నొక్కి చూడాలి, గింజ లేకుండా ఉండాలి। ఇప్పుడు గ్రేవీ కొరకు ఏమేం కావాలో చూద్దాము। ఒక కప్పు ఆనియన్, చింతపండు, ఎండు కొబ్బరి, పల్లీలు, ఉప్పు, నువ్వులు, ధనియా పొడి, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి అండి వేయించి పొడి చేసుకోవాలి। ఇవి మనకు గ్రేవీ కొరకు కావాల్సిన ఇంగ్రీడియన్స్। ఇప్పుడు పల్లీలు వేపుకోవాలి, అలాగే నువ్వులు కూడా వేపుకోవాలి। ఎండు కొబ్బరిని వేపుకోవాలి। ఇవన్నీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలండి। స్టవ్ పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి। 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి। ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి। కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి। ఇదంతా మంచిగా కలిపేసుకోవాలండి। ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఆనియన్ అంతా మిక్సీలో వేసుకోవాలి, పల్లీలతోటి మిక్సీ పట్టేసుకోవాలండి। చింతపండు గుజ్జును కాస్త వేసుకోవాలి। ఇప్పుడు వంకాయలను ఇలా కట్ చేసుకోవాలి ఇంటి మోడల్గా। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీటిలో వేసుకోవాలి। ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల వంకాయలు అనేది మనకు చేదెక్కకుండా ఉంటాయి। ఇప్పుడు వంకాయలోకి స్టఫింగ్ పెట్టుకోవాలి। ఇలా కట్ చేసుకోవడం వల్ల మసాలా అనేది వంకాయకు లోపల వరకు పోతుంది। ఇలా అంతా స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన స్టఫింగ్ అంతా మనం గ్రేవీ కొరకు వాడుకోవాలండి। ఇప్పుడు ఈ స్టఫింగ్లోకి చింతపండు జ్యూస్ని వేసుకోవాలి। ముందు కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసుకోవాలి। స్టఫింగ్ చేసిన వంకాయలన్నీ పెట్టుకోవాలి। వంకాయలంతా మంచిగా కలుపుకొని నూనెలో ఒక 3 నిమిషాల వరకు లిడ్ పెట్టేసుకొని మగ్గించుకోవాలి। ఇప్పుడు ఒకసారి కలిపి చూడండి, వంకాయను కాస్త నొక్కి చూస్తే మెత్తగా అయింది కదా। ఇప్పుడు మనకు వంకాయ సగం వరకు ఉడికిపోయిందండి, ఇందులోకి గ్రేవీ వేసుకోవాలి। గ్రేవీని అంతా ఒకసారి మంచిగా కలుపుకోండి। ఇలా కలుపుకొని లిడ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మగ్గించాలి। ముందు మనము నూనెలో మగ్గించినాం కాబట్టి వంకాయ ఎక్కువగా మగ్గవలసిన అవసరం లేదు। ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి। ఒకసారి మంచిగా కలిపేసుకోండి। ఇందులోకి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి। వేసుకొని కలుపుకోవాలండి। కలుపుకున్న తర్వాత కాస్త టేస్ట్ చూడాలి। ఇప్పుడు ఉప్పు, కారాలు, మసాలాలు ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు। అంతేనండి, గుమగుమలాడే మసాలా వంకాయ రెడీ అయిపోయింది। నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।